మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. యేసు ప్రభువారు మరణించడానికి కారణము ఇదే. ఎందుకు అంటే పాత నిబంధన అనేది ఉంది, క్రొత్త నిబంధన అనేది కూడా ఉన్నది. పాత నిబంధన అంతటిలో క్రొత్త నిబంధన అనే పదము ఒకే ఒకసారి మనకు కనబడుతుంది. యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34 వచనాలు మనం చదివితే అక్కడ క్రొత్త నిబంధన అనే పదము ఒకే ఒక్కసారి పాత నిబంధన అంతటిలో మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మర్మం ఏమిటి? మరణ శాసనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ శాసనము రాసిన వాని మరణం అనేది ఖచ్చితంగా జరిగితేనే ఆ మరణ శాసనం అనేది యాక్ట్లోకి వస్తుంది. పాత నిబంధన అంతా మనం చూస్తే ఏం జరుగుతుంది అంటే అక్కడ ప్రతి అవిధేయత, ప్రతి అక్రమము, ప్రతి పాపమునకు కూడా ప్రతిఫలము అనేది మొదటి నిబంధనలో లేక పాత నిబంధనలో మనకు కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాసిన క్రొత్త నిబంధనలో ఏం కనబడుతుంది అంటే పాపములు క్షమించి వేయుట అనేది కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి నిబంధన అంతా కూడా మన పాపాలకి మనం పరిహారము చెల్లించాలి, కానీ క్రొత్త నిబంధనలో మన పాపములకు యేసు ప్రభు క్రయధనమును చెల్లించాడు. పాత నిబంధన అనేది ఒక కాడి లాంటిది, కానీ ఆ కాడిని తీసివేయడం అనేది ఈ యొక్క మరణ శాసనము. క్రొత్త నిబంధనలో మన కొరకు దేవుడు ఏదైతే ఆయన దాచి ఉంచాడో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. చదవమ్మా. నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు రాసిన నిబంధనయే క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. మరి దేవుడు రాసిన ఈ క్రొత్త నిబంధన అమలులోనికి రావాలి అంటే మరణ శాసనము రాసిన వ్యక్తి మరణిస్తేనే ఆ మరణ శాసనం అనేది అమలులోనికి వస్తుంది. అందుకే యేసు ప్రభు మరణించిన ద్వారా క్రొత్త నిబంధన అనేది ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజున మనం అందరము క్రొత్త నిబంధనలో ఉన్న వారముగా ఉన్నాము. ఈ క్రొత్త నిబంధన అనేది ప్రారంభించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజున తన ప్రాణాన్ని క్రయధనముగా ఆయన చెల్లించడం జరిగింది. విమోచన క్రయధనము అనే మాట మనకు కనబడుతుంది. మనలను విమోచించడానికి ఒక వెలను ఆయన చెల్లించవలసి వచ్చింది. అదే ఆయన యొక్క ప్రాణము, లేకపోతే ఆయన రక్తము. ఆయన రక్తము కార్చుట ద్వారా చూడండి పాత నిబంధనలో ఏం జరుగుతుంది. ప్రతి ఏటేటా మొదటగా యాజకుడు తన కొరకు కూడా ఒక బలి చేసిన తర్వాత ప్రజల కొరకు చేయాలి, ఎందుకంటే అతడు కూడా ఇంపర్ఫెక్ట్ కాబట్టి. కానీ ఈ ప్రధాన యాజకుడిలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన ఒక్కసారియే అందరి కొరకు అన్ని తరములకు సరిపోయే ఒక బలిని ఆయన చేసి ఉన్నాడు. అదే గుడ్ ఫ్రైడే.